15,000 సంవత్సరాలకు కొంచెం పూర్వం హిమాలయాల ఉన్నత ప్రాంతంలో ఒక యోగి ప్రత్యక్షమయ్యాడు. అతడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు, అతని పూర్వాపరాలు తెలియవు. కాని అతను అసామాన్యుడిలా కనిపించాడు. దాంతో ప్రజలు గుమికూడారు, నిరీక్షించసాగారు. అతనేవో అద్భుతాలు చేస్తాడు అని భావించారు. కాని అతను ఏమీ చేయలేదు. అతనలా కూర్చున్నాడు కదలకుండా. ప్రజలు వెళ్ళిపోయారు. కేవలం 7 మాత్రమే ఉండిపోయారు. ఇది ఒక అత్యున్నతమైన అద్భుతమని, ఎందుకంటే ఎవరైతే భౌతిక స్వభావాన్ని అధిగమిస్తారో కేవలం వారు మాత్రమే అలా కూర్చోగలుగుతారు అని ఈ 7 గుర్తించారు. అప్పుడు వాళ్ళు అతన్ని ఇలా వేడుకున్నారు, మా ఊహకు అందనిదేదో మీకు తెలిసినట్టుగా మీరు అనుభవం పొందుతున్నట్టుగా అనిపిస్తోంది, దయచేసి ఉపదేశించండి అని. అప్పుడు అతను కొన్ని సులువైన పద్ధతులను ఉపదేశించి, వీటితో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి, నేను తర్వాత చూస్తాను అని అన్నాడు. వారు తమని తాము సిద్ధం చేసుకుంటూనే ఉన్నారు. నెలలు సంవత్సరాలయ్యాయి, సంవత్సరాలు దశాబ్దాలయ్యాయి. అలా 84 సంవత్సరాలు గడిచాయి. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే రోజు సూర్యుడికి భూమితో ఉన్న సంబంధంలో మార్పు జరుగుతుంది. ఇది జరిగినప్పుడు ప్రతి యోగి తనలో తాను కొన్ని సర్దుబాట్లు చేసుకుంటాడు, ఎందుకంటే అప్పుడు శరీరంలో మార్పులు జరుగుతాయి. కనుక ఆయన ఆ సర్దుబాటు చేసుకుంటున్నప్పుడు అలా చూశాడు. ఈ 7 తేజోవంతంగా తయారయ్యారు. 84 సంవత్సరాలుగా ఆయన వారిని పూర్తిగా విస్మరించాడు. ఇక్కడేమో వారిని వారు ఇంకా సంసిద్ధులని చేసుకుంటూనే ఉన్నారు. అప్పుడు ఎవరికీ ఆయన పేరు తెలియకపోవడం వలన, ఆయన ఎప్పుడూ తనని తాను పరిచయం చేసుకోనందున వారు ఆయనని ఆదియోగి అని పిలిచారు. ఆదియోగి అంటే ప్రథమయోగి అని అర్థం. ఇప్పుడు సూర్యుడు దక్షిణం వైపు తిరగడం చేత ఆయన కూడా దక్షిణం వైపు తిరిగి కూర్చున్నాడు. అలా వారు ఆయన్ని ఆదిగురు అని పిలిచారు. మొట్టమొదటి గురువు జన్మించాడు. దీనిని ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజుగా భావించారు, ఎందుకంటే సాధారణ ప్రకృతి నియమాలు శాశ్వత పరిమితులు కావు అని, మీరు ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటే వాటిని అధిగమించవచ్చు అని ఈ రోజునే మానవ జాతికి గుర్తు చేయడం జరిగింది. ఆయన వారికి ఈ ఆలోచననే కాక అక్కడికి చేరుకునే పద్ధతులు కూడా బోధించారు. ఆ 7 ఎప్పుడైతే జ్ఞానోదయం పొందారో అప్పుడు వారందరినీ సుదూర ప్రాంతాలకు వెళ్లమని చెప్పారు. అలా ఒకరిని మధ్య ఆసియాకు పంపారు, ఇంకొకరిని ఉత్తర ఆఫ్రికాకు పంపారు, వేరొకరిని దక్షిణ అమెరికాకి పంపారు, ఇంకొకరిని దూర తూర్పు ఆసియాకి పంపారు. ఇంకొకరు ఆయనతోనే ఉండిపోయారు. మరొకరు ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే భారత హిమాలయాలు అంటున్నారో అక్కడికి వచ్చారు. ఇంకొకరిని దక్షిణ భారతదేశం పంపారు. వీరు మనకి ఎంతో ముఖ్యులు. వారే అగస్త్యముని. దక్షిణ మార్మికతకు పితామహుడుగా ప్రసిద్ధి పొందారు. అగస్త్యముని దక్షిణం వైపుకి వచ్చారు, వింధ్యపర్వతాలకు దక్షిణంగా. ఈ భూభాగంలోని ప్రతి మానవ నివాసంలో కూడా ఆధ్యాత్మిక ప్రక్రియలు ఒక సహజమైన జీవన విధానంగా ఉండేటట్లు ఆయన చూశారు. కాబట్టి ఈ 7 ఋషులు యోగాలోని ఈ వివిధ పరిమాణాలను అందుకున్నారు. ఈ భూమండలంలోని ప్రతి సంస్కృతిలో వేల సంవత్సరాలకు పూర్వం వారు చేసిన పనుల అవశేషాలు ఈరోజు కూడా మనకు కనపడతాయి.